పిఠాపురం స్థానిక కోటగుమ్మం సెంటర్లో విద్యాదాత పేరుగాంచిన పిఠాపురం మహారాజవారి 135వ జయంతి వేడుకలను స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు తానయుడు పెండెం రఘు సోరవరపు సురేష్ బొజ్జ రామయ్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా రాజా సూర్యారావు బహదూర్ విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పెండెం రఘు మాట్లాడుతూ జిల్లాలో అనేక విద్యా సంస్థలు కట్టించిన మహనీయుడు శ్రీ రాజా సూర్యారావు బహదూర్ అని కొనియాడారు. అదే విధంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా విద్యకు పెద్దపీట వేసి పిఠాపురం మహారాజావారి బాటలోనే నడుస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా సోరవరపు సురేష్ మాట్లాడుతూ పిఠాపురం మహారాజా కాకినాడలో ఇంజనీరింగ్ వైద్య కళాశాల మరికొన్ని విద్యా సంస్థలు అందించిన కళాశాలలు నిర్మించారని అలాగే పెద్దాపురంలో కూడా కళాశాల నిర్మించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ రామయ్య తలిశెట్టి వెంకటేశ్వరరావు మార్నిడి రంగబాబు రెడెం జనార్దన్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. అందులో మెయిన్ విద్యా సంస్థలకి ఆయన చేసిన విద్యా సంస్థలు మన జిల్లాలోనే టాప్ లెవెల్లో పిఆర్ కాలేజ్ ఒకటి, అలాగే అన్నదానాలు కూడా ఆయన చేసినట్టు ఇంకెవరో చేయలేదు. ఆయన ఈరోజు నేను సహకరించుకోవడం నా పూర్వజన్మ సంస్కృతిగా భావిస్తున్నాను. అలాగే మన అదే బాటలో మన పిఠాపురం శాసనసభ పెండెం దొరబాబు గారు కూడా విద్యకు పెద్దపీట వేసి ఆయన కూడా మహారాజా బాటలోనే నడుస్తున్నారని చెప్తూ తెలుస్తుంది. మా పట్టణ నాయకులందరికీ అలాగే రఘు గారికి మా స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు గారికి 135వ జయంతి సందర్భం మహారాజా సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాము. మహారాజు గారు పిఠాపురానికి అనేక సేవలు అందించారు. అలా కాకుండా దేశం లెవెల్లో కూడా మంచి పేరు పిఠాపురం తెచ్చారు. ఈ పిఠాపురం చాలా ప్రసిద్ధిగాంచిన మహా అనుక్షత్రంగా పేరు పొందిందంటే అది మహారాజు గారి గణితం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన బాటలో ప్రతి పిఠాపురం తోటి కూడా పయనించాలి, మంచి పనులు మంచి బాటలు చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. పిఠాపురం ఏదో పిఠాపురం కట్టుకున్నందుకు పిఠాపురం మహారాజు గారి విగ్రహం పాడుతుంది. 135 జయంతి సందర్భంగా మా వైసీపీ నవాబు గారు చేపట్టే కార్యక్రమం కాబట్టి వాళ్ళ అమ్మాయి రఘు అలాగే పవన్ కృష్ణ రావయ్య గారు తప్పి కలిసి చేస్తాం ప్రతిరోజు ఈరోజు అలాగే అధికారంగా మన మున్సిపల్ కమిషనర్ ఆదేశం జరుగుతుంది. ఈరోజు చెప్పుకోవాలంటే మన పిఠాపురం ఒక చరిత్ర ఉంది. అంటే ఒక మహారాజు గారు పరిపాలించిన పిఠాపురం అంటే గత 40-50 సంవత్సరాల క్రితం ఒక పెద్ద పేరుంది. రైల్వే మెడ్రాస్ వెళ్ళాక మెయిల్ ఇక్కడ ఆగేదన్న ఉద్దేశంతో ఉండేది. అంటే మహారాజు గారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా మెడ్రాస్ ఈ మన గుబ్బుల నుంచి అనంతపురం వరకు చెప్పుకోవాలంటే పిఠాపురం మహారాజు గారు ఒక గౌరవం పడుతుంది. అలాగే ఆయన కార్యక్రమాలు వీళ్ళ కాకినాడ ఉందంటే మన పిఠాపురం మహారాజు గారు ఇచ్చిన డొనేషన్ అవనివ్వండి, ఆ సైట్లు అవనివ్వండి, తగ్గనే ఈవేళ ఎంతోమంది ఇంజనీర్స్ అవనండి, డాక్టర్స్ అవనండి, ఆయన వల్లే ఆయన పేరు చెప్పుకుంటూ కూడా చాలా వరకు ఒక వేలాది మంది డాక్టర్లు వేరు. అలాగే మరి ఈరోజు పిఠాపురంలోనే అన్ని విధాలుగా ఇక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం అంటే ఇది ఒక దత్తాత్రేయ గుడాపురం అంటే ఒక ఏదైనా ఏదో ఒక ఫేమస్ ఉంది. అలాగే ఫస్ట్ మన పిఠాపురం మహారాజు గారు ఫేమస్ అయ్యారు కాబట్టి ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కువ కూడా ఒక ప్రఖ్యాతి ఉంది కాబట్టి అలాగే ఈ రోజుల్లో మన పెండెం దొరబాబు గారు అనేక కార్యక్రమంలో పాల్గొంటూ రాజవర బాట ముందు ప్రతి విషయం కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే రెండుసార్లు అయినా సరే రాజవర బాటలతో డెవలప్ చేద్దామనే ఉద్దేశంగా ఉన్నారు. ఆయన మొన్న కూడా ఫోన్ చేసి ముందు ఆ కార్యక్రమం చూడండి అని వాళ్ళ అబ్బాయి ఫోన్ చేయడం, వాళ్ళ అబ్బాయి అంతా చెప్పడం, మన మీటింగ్ పెట్టడం నియోజకవర్గాలు అంతా చూడడం, ఇంకా తక్కువ టైంలో ఇది జనం వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను.